ప్రియదర్శి కావ్య కళ్యాణ్రామ్ జంటగా కమెడియన్ వేణు దర్శకత్వంలో రూపొందిన సినిమా బలగం. ప్రముఖ నిర్మాత దిల్రాజ్ వారసులు హన్షిత హన్షితారెడ్డి నిర్మించిన ఈ చిత్రం 3 మార్చి విడుదలై ఇప్పటికే సక్సెస్ఫుల్గా ప్రదర్శించబడుతుంది. హీరో హీరోయిన్లు తప్ప పూర్తిగా నూతన నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం తెలంగాణ నేటివిటీని కల్చర్ను ఆవిష్కరించడంలో సక్సెస్ అయింది. దీంతో చూసిన ప్రతి ఒక్కరూ సినిమాతో కనెక్ట్ అవుతున్నారు. అంతేకాదు ఏళ్ల తరబడిగా థియేటర్ ముఖం చూడని వాళ్ళు సైతం ఇప్పుడు బలగం మూవీ చూసేందుకు క్యూ కడుతున్నారు. ఇలా విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లతో 20 రోజులు కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సడన్గా ఓటీటీ ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇచ్చింది. పైగా ఆ విషయం హీరో హీరోయిన్లు కూడా తెలియకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ రోజు నుంచి అనగా శుక్రవారం నుంచి బలగం మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు తమిళతో పాటు మలయాళ భాషల్లో అందుబాటులో ఉందని ప్రైమ్ వీడియో ప్రకటించింది. అయితే ఇదే విషయం ఈ చిత్రంలో హీరోగా నటించిన ప్రియదర్శిని ఆశ్చర్యపరిచింది. ఈ అనౌన్స్మెంట్ కంటే ముందు ప్రియదర్శి లేదు, బలగం మూవీ ఇప్పుడిప్పుడే అమెజాన్ ప్రైమ్కు రావడం లేదు, ఈ రూమర్స్ని నమ్మవద్దు, మీకు దగ్గరలో థియేటర్లోని బలగం మూవీ చూసి ఎక్స్పీరియన్స్ని ఆస్వాదించండి అని ట్వీట్ చేశాడు. కానీ ఆ తర్వాత ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే బలగం మూవీ ఓటీటీలోకి వచ్చేసిందని తెలిసి షాక్ అయ్యాడు. ఈ న్యూస్ తనకు కూడా తెలియదంటూ హీరోయిన్ కావ్య కళ్యాణ్రామ్ కూడా ట్వీట్ చేసింది. అయితే ప్రియదర్శి తన ట్వీట్ని డిలీట్ చేయడం విశేషం.